ఎమ్మెల్యే గారు సుధారెడ్డి సార్ గారికి మండల కన్వీనర్ అన్ని ఉపాధ్యాయ సంఘాల తరఫున ఎమ్మెల్యే సార్ గారికి పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో కార్యక్రమాలు నాడు నేడు ఇదే పాఠశాలలు 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేవో ఒక్కసారి మీరు గమనించుకోవాలా. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, పిల్లలకి టాయిలెట్లు కూడా లేని పరిస్థితి, టీచర్లకు కూడా టాయిలెట్లు లేని పరిస్థితి, క్లాస్ రూముల్లో లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, పిల్లలు కూర్చోవడానికి బెంచులు ఉండేటివి కాదు, బ్లాక్ బోర్డులు ఉండేటివి కాదు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మరుగుదొడ్లులాగా మిగిల్చిపోయినాడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో. కేవలం నారాయణ చైతన్య స్కూళ్ళు తప్ప ఇంకే స్కూళ్ళు ఉండకూడదు, లక్షలకు లక్షలు ఫీజులు తగలేసి ప్రభుత్వ పాఠశాలకు ఎవరూ పోకుండా ఓవైపు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడం, కార్పొరేట్ పాఠశాలలకి కొమ్ము కాసే పరిస్థితి చంద్రబాబు నాయుడు చూసాం.